నమస్కారం. మాజీ మంత్రి, సారీ ఇంకా తేలలేదనుకుంటాను, మన వ్యవసాయ శాఖ మంత్రి వదిలి ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కూడా ఈ రాష్ట్రంలో వ్యవసాయాన్ని సర్వనాశం చేసేయడం జరిగింది. రైతులు కారణ ఘోషతో వెళ్ళలేని పరిస్థితిలో ఉంటుంది. ఏ గ్రామం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా రైతులకు కావాల్సిన న్యాయం చూడవలసింది. మానేసి వారు ఎంతసేపు వారికి రాజకీయ భిక్ష, వారికి జీవితం పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారి కుటుంబం మీద ఎప్పుడు ఏడుస్తూ ఉంటాడు ఏంటో నాకు అర్థం కాదు. ఈవేళ రాష్ట్రంలో ప్రజల గుండెల్లో ఉన్న పార్టీ ఏదైనా ఉంటుందంటే అది జనసేన పార్టీ. అది మీకు కూడా బాగా తెలుసు. మీకన్నా మీ ఇంటి దగ్గర ఉన్న పందిట్లో ఉన్న జనాలకు బాగా తెలుసు. మీరు అది ఒకసారి కనుక్కోండి. మీరేమన్నారు, చలనం లేని పార్టీ, అప్పుడప్పుడు వచ్చే పార్టీ, యాభై చెప్పే మాటలు. గోదావరి ప్రవాహంలో ఆ జనం రావడమే అర్థమవుతా ఉంది. వేళ జనసేన పార్టీని ఎంత ఆదరిస్తారు అంటే ఒక విధానం లేని పార్టీ అన్నారు. ఆ పార్టీకి ఖచ్చితమైన విధానాలు ఉన్నాయి, సిద్ధాంతాలు ఉన్నాయి. సిద్ధాంతాలు లేని పార్టీ అన్నారు. మీకే సిద్ధాంతాలు ఉన్నాయండి. జైల్లో పుట్టిన పార్టీకి జైల్లో సిద్ధాంతాలు ఉన్నాయండి. కరుగట్టిన నేరస్తుల దగ్గర తీసుకున్నటువంటి పాఠాలు వేరే సిద్ధాంతాలుగా పరిపాలిస్తూ ఉన్నారని కనపడతా ఉంది ప్రజలకు. సరిగ్గా క్లియర్గా కనపడతా ఉంది ప్రజలు. ఎవరో చెప్పడం ఎందుకండి, మీరే చెప్పారు సాక్షాత్ అసెంబ్లీలో. ఏం చెప్పారండి మీరు, జైలుకి బెయిల్కి మధ్య పార్టీ అని మీరే స్వయంగా చెప్పిన పార్టీ. కాలానుగుణంగా పదవుల కోసం వాటి గురించి ఆశించి మీరు పార్టీలు మారి వెళ్తున్నారు. చాలామంది రాజకీయ నాయకులు చేస్తున్నారు, మీరు ఒకరు చేశారు. కానీ ప్రత్యేక ఇంత ఖచ్చితంగా మాట్లాడిన మీకు ఆ కుటుంబ భిక్ష పొందిన వ్యక్తులు ఆ మాట్లాడే అర్హత లేదని చెప్పి నేను తెలియజేస్తాను. ఈవేళ ఏ గ్రామాన్ని వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, ఈవేళ గుండెల్లో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారిని పూజిస్తూ ఉన్నాను. ఒకడైతే నేను చాలా క్లియర్గా చెప్తా ఉన్నాను, ఒకటి ప్రజల గుండెల్లోంచి వచ్చిన పార్టీ జనసేన పార్టీ అని చెప్తాను. అలాగే ఒక జైలు క్రిమినల్స్ నేరస్తుల నుంచి వచ్చినటువంటి పార్టీ మీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. రాబోయే కాలంలో ప్రజల హృదయాల్లో పవన్ కళ్యాణ్ గారు, చెంచులగూడ జైల్లో మీ జగన్మోహన్ రెడ్డి గారు ఉండే అవకాశాలు కనపడతా ఉన్నాయి. ఖచ్చితంగా ఆయన చేసిన నేరాలు కానీ కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాజకీయ పరంగా ఎదుర్కోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఇంకో రకంగా మాట్లాడితే మటుకు జనసేన పార్టీ. సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 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 ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.